చేతుల పైకి కాలు మడల పైకి లేవాలి. ప్రీతి మేడం, థ్యాంక్ యూ. Breathe in, breathe out, breathe in, breathe out. ఓన్లీ వెనుపూస వరకు మాత్రమే బెండ్ చేయాలి. ఒక 3-4 సెట్స్ చేయండి. ఎక్కువ కావాలనుకుంటే చేయొచ్చు. ప్రతి మన వామప్ లాగా సూర్య నమస్కారాలకు ముందు చేస్తున్నాయి కాబట్టి మనము నామినల్ గా చేస్తున్నాం. ఒకవేళ ఇవే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఆసనాలు చేయలేని వాళ్ళు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ బాగా ఒక్కొక్కటి 5-3 మినిట్స్ అలా పెట్టుకొని చేసుకోవచ్చు. హ్యాండ్ ఎక్సర్సైజ్ రెండు చేతులు బాడీకి కూర్చే అగ్రెండ్ ముక్కలు ముద్ర క్లాక్ యాంటిక్లో రివర్స్ ఎడమ చేయి రివర్స్ ఆల్టర్నేట్ రొటేషన్ రివర్స్ అదే ఎడమ కాలు ముందు ఎడమ చేయండి. రెండు కాళ్ళు పక్క పక్కన రెండు చేతులు ఎదురుగా రివర్స్ ఎనర్జీ పాసింగ్ చేతి జేబులు మోచేయి భుజాలు ఇవన్నీ గమనించుకుంటూ రిలాక్స్ స్లోలీ రిలాక్స్ సిట్అప్స్ రెండు చేతులు ఎదురుగా నమస్కారం. రెండు చేతులు మా కాళ్ళ మీద తల ఎదురుగా చూస్తాం. మేడం ఇచ్చే మోచుకోవచ్చు. కాలు మెడలకు
పాదం రివర్స్ ఎడమకం రివర్స్ కచక్రాసనం సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ స్లోలీ ఫోర్త్ 5,000 ముఖం ముద్ర స్పైన్ కి ఇరువైపులా పెట్టి టెయిల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. త్రికోణాసనం కాలు వచ్చి 2-3 అడుగులు పేర్ పెట్టుకుని ఎడమ చే ఎడమ కాలు తాకు ముందు పాదాన్ని ఎడమ వైపుకి ఒక పక్కగా పెట్టేసుకుని ఆ తర్వాత ఎడమ చేతితో ఎడమ కాలు మడాన్ని పట్టుకుని కుడి చేయి పైన స్ట్రైట్గా స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా రైట్ సైడ్ స్లోలీ రిలాక్స్ విలోమ త్రికోణాసనం కుడి చేయి ఎడమక స్లోలీ రిలాక్స్ ఎడమ చేయి కుడి. మీరు ఇదే ఎక్కువసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కూడా పొజిషన్లో ఉండొచ్చు ఆసనంలో. అది మనం ఇంతకు ముందే నేను చెప్పాను కదా, మన సూర్య నమస్కారం కోసం మాత్రమే స్టాండింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది నెమ్మదిగా కావాలంటే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టుకోండి ఒక్కొక్క ఆసనం, ఆటోమేటిక్గా 40 to 50 మినిట్స్ వచ్చేస్తుంది యోగా, సరిపోతుంది. ప్రాణాయామాల్లో ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పెట్టుకుంటే మీకు ఈజీగా 1.5 గంటన్నర క్లాసు కవర్ అయిపోతుంది. అలా మన ఇష్టం అన్నమాట ఎలా అనేది. అది వెంట వెంటనే తీసేస్తున్నారు ఆసనం, అలా ఫీలింగ్ మీకు అనిపిస్తే ఒకే దాంట్లో మీరు ఉండొచ్చు 2 మినిట్స్. నాతో నా ప్రమేయం అవసరం లేదు, మీరు మీ పాటికి మీరు డిసైడ్ చేసుకొని అట్లా. నేను ముందే చెప్పాను లెసన్ ప్లాన్ అనేది ఉండాలి, ఎవరిది వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి, అప్పుడే కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోగలుగుతాం. మరి ఇక్కడ నేను చెప్పిందే మీరు బ్లైండ్ గా చేయాలని ఏం లేదు.
కన్వీనియంట్గా ఉంటే ఇదే ఫాలో అవ్వచ్చు, కన్వీనియంట్గా లేదు అంటే మీకు నచ్చినవి ప్లాన్ చేసుకోండి ఎలా బాగుంటుందని. గరుడ కాలు ఎడమ కాలు కుడి కాలు పెట్టి ఎడమ చేయి లోపల గుండె ఓవర్లాప్ చేసి స్లోలీ రిలాక్స్ శాంతిలాసం. దీంట్లోనే నటరాజాసి రిలాక్స్ కాల్ మార్చి మలాసం గొంతు కూర్చొని కాళ్ళ మధ్య ముందే గ్యాస్ సెట్ చేసుకుని ప్రతిరోజు కంపల్సరీగా లేడీస్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ ఆసనం. ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే ఎక్కువ సమస్యలు కదా, అది బ్యాలెన్స్ చేస్తుంది ఈ ఆసనం. కాలు పక్కన హిప్రొటెక్షన్ అప్పర్ బాడీ స్ట్రైట్, మోకాళ్ళు బాగా బిగించి అంటే తొడ భాగాన్ని బిగించినప్పుడు మోకాళ్ళు టైట్గా ఉంటాయి. ఆ తర్వాత ఈ భాగాన్ని ఇటువంటి భాగాన్ని రొటేషన్, ఇంకా ఇక్కడ కూడా బాడీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బెండ్ అవ్వకుండా స్ట్రైట్ గానే ఉంటుంది. స్లోనే రిలాక్స్. సూర్య నమస్కారాలు నేను సిట్టింగ్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు నిలబడి మార్గం చేసేస్తాను. వాటర్ తీసుకుని పొజిషన్ వన్ నమస్కార్ ఓ మిత్రాయ నమః, టూ తాడాసన్, త్రీ పాదహస్తం, ఫోర్ ఫణీంద్రాసన్, ఫైవ్ పర్వతాసన్, సిక్స్ అష్టాంగాసన్.
अंगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम रवये नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, वन नमस्कार, वन नमस्कार, ओम सूर्याय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम भानवे नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम खगाय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम पूष्णे नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम हिरण्य गर्भाय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम मरीचये नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम आदित्याय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणींद्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार,
ओम सावित्री नमः। ताड़ासन, त्रिपादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार। ओम आर्काय नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, लास्ट वन, वन नमस्कार। ओम भास्कराय नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार। स्लोली रिलैक्स, रिलैक्स इन अमृतासन, రెండు చేతులు రెండు కళ్ళు ఫ్రీగా అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవాలన్నీ ఫ్రీగా ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ రిలాక్స్ ఇన్ అమృతాసన్ నెమ్మదిగా కాలు చేతులు కదిలించి అరిచేతులు రాపిడి చేసుకుని అరిచేతుల యొక్క నిల్వించి కడుగుతాం. అరిచేతులు చూస్తూ కడుగుతారు. కాయకల్పం అశ్విని ముద్రవన్ టూ త్రీ फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन असली मुद्रा वो जिसमें रिलैक्स नमदी का काय कर पोजिशन
వశిష్ఠ ప్రాణాయామం. స్లోలీ రిలాక్స్. మర్కటాసనం. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు కాళ్ళ మధ్య రెండు అడుగులు గ్యాప్ పెట్టి నడుములు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. నెమ్మదిగా రెండు చేతులు పెద్దల కింద ఉత్తాన పాదాసనం. ఎడమకాలు ఒకటి ఒకటిన్నర అడుగే, ఇంత మించి ఎక్కువ లేపద్దు. మొక్కలు నొప్పులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా పెత్తుల కింద కానీ లేదా ఒక కాలు నడిచి రెండో కాలు లిఫ్ట్ చేయడం, ఇలా చేయడం వల్ల నడు మీద అస్సలు ప్రెషర్ పడకుండా బాగా హెల్ప్ అవుతుంది. నడు నొప్పులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ చేయాల్సిందే. ప్రతిసారి నేను చెప్పకపోయినా మీరు గుర్తుపెట్టుకుని చేసుకోవాలి ప్రాబ్లమ్ని. నౌకాసనం. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం. పద్మనాభ అదే లోటస్ పోజ్ పద్మాసనం వేసుకొని చేయొచ్చు దీన్ని భంగిమ, లేకపోతే ఇట్లా బాస్పెట్లు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ నేను కాళ్ళు చాటి చేసి రెండు పెద్దల కింద చేతులు పెట్టి మత్స్యాసనం. నడుము చాటి బాగా లిఫ్ట్ చేయాలి. తల వాల్చాలి కానీ తల నేలకి టచ్ చేసి సపోర్ట్ తీసుకోబోతు. మెడ నరాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి, అందుకని గుర్తుపెట్టుకోవాలి. చూడడానికి నేలకి వెనకాల టచ్ అయిందేమో అనిపించింది, కానీ టచ్ కాదు, తల ఓన్లీ ఏలాడుతూ ఉంటుంది అంతే. స్లోలీ రిలాక్స్. వెస్టికాసనం. స్లోలీ రిలాక్స్. సయాటికకు సంబంధించిన వస్తున్నాను వ్యాయామం లేదంటే దీన్ని ఎట్లయినా అనుకోవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తాం. పైన ఉన్న కాళ్ళేమో కింద ప్రెషర్ చేస్తున్నాయి, కింద ఉన్న కాళ్ళేమో ఛాతి వైపుకి లాగుతున్నట్లుగా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తా. తుంటి భాగం దగ్గర వెనకాల నడుము దగ్గర L3, L4, L5 ఉంటుంది కదా సుమారుగా ఆ ప్లేస్ ఎలా ప్రెషర్ వస్తుంది గమనించుకోండి.
సుమారు 30 to 40 seconds పాటు అలా చేస్తూ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎడమ కాల్ని కుడి మోకాలు కిందకి పెట్టి అంటే మోకాలు కింద అంటే తొడ మీద కుడి తొడ మీద మోకాలు కిందకి స్లోలీ రిలాక్స్ పూర్తిగా ఈ ఎడమ కాల్ని కుడి కాల్ మీద పెట్టేసి కుడి అరచేత్తు కుడి వైపుకి స్ట్రెచ్ చేస్తాం. తల ఆపోజిట్ డైరెక్షన్, కాల్ మార్చి ఇప్పుడు ఈ కుడి కాల్ని ఎడమ వైపుకి స్ట్రెచ్ చేస్తున్నాను. తల కుడి వైపు స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా లేచి కూర్చోండి. మార్జాలాసన దొరుకుస్తున్నాను. సెకండ్ పొజిషన్ కుడి చేయడం మాకు నెమ్మదిగా భుజంగా ఆసన పొజిషన్ శ్వాస తీసుకొని రెండు చేతులు చాతి పక్కన లిఫ్ట్ స్లోలీ రిలాక్స్ సెకండ్ పొజిషన్ మోచేతుల నేల మీద రెండు చేతులు చాతి పక్కన పెట్టి టేబుల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇంతవరకే చేయండి, ఇంతకు మించి అవసరం లేదు. సేమ్ మనకి రిలీఫ్ అయితే అదే ఉంటుంది, లాభం కూడా అదే ఉంటుంది. వెన్నుపూస మనకి ఎక్కడ సమస్య ఉందో అక్కడ మనసు పెట్టి దృష్టి కేంద్రీకరిస్తూ చేస్తే శక్తి అక్కడికి వెళ్తుంది. నెమ్మదిగా సర్పాసనం చేద్దాం. రెండు చేతులు చాటి పక్కనే, శ్వాస తీసుకొని లిఫ్ట్ ఛాతీ భాగము తల చేతులు సెకండ్ పొజిషన్ రెండు చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి, శ్వాస తీసుకొని లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసన్ రెండు చేతులు చాతి పక్కన కాళ్ళ మధ్య మీకు ఎంత వీలైతే అంత గ్యాప్ పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్
మోచేతులు స్ట్రైట్, గడ్డాన్ని భుజం మీదుగా పెట్టి కనుగుడ్లతోటి వెనక్కి తిప్పి చూస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడల్ని చూడాలి. మళ్ళీ నెమ్మదిగా మెడను కదిలిస్తూ ఒక్కసారే తిప్పకూడదు మెడని, మెడని ఒకసారి బెడకొచ్చు. కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడల్ని చూస్తున్నాం. స్లోలీ రిలాక్స్, నెమ్మది శలభాసన పిడికిలు బిగించి కాయ గజ్జల దగ్గర లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్, రైట్ లెగ్ బోత్ లెగ్స్ సెకండ్ పొజిషన్. ఎడమ చేయి మెడ మీద, కుడి చేయి ముందుకు చాపి కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ సయాటిక నడుము నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి, మంచి రిలీఫ్ వస్తుంది. చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా చేయాలి. ఎడమ చేయి కుడికాలు లిఫ్ట్ రెండు చేతులు వైపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని డీప్ బ్రీత్ లిఫ్ట్ ఛాతీ భాగము తల మకరాసన ఫస్ట్ పొజిషన్ రిలాక్స్. సెకండ్ పొజిషన్ నెమ్మదిగా లేచి కూర్చొని సింహక్రియ, న్యూరో మస్కులర్ బ్రీతింగ్, ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామం చేద్దాం. తప్పనిసరిగా శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్ సింహ క్రియ చేద్దాం.
మీరు మస్కుల గురించి deep breathing, double breath out, slowly relax. Bahya pranayama chetu sukhasanam, padmasanam, ardha padmasanam, siddhasanam, itla edo oka asanamlo kuchodi vajrasanamlo matram vaddu, endukante tribandhalu vesinappudu manaku balance undu body, telikondo okosari pakkaku oripoye avakasam undi, endukante bahya kumbhakam chestunnam kada, okosari ఒక రకమైన భావతీత స్థితికి వెళ్ళిపోతాం. ఆ టైంలో బాడీ మీద కాన్షియస్ ఉండదు మనకు, అంత స్పృహ ఉండదు. సో అందుకని వజ్రాసనం కాకుండా మిగతా ఏ ఆసనమైన కూర్చొని బాహ్య ప్రాణాయామం చేయాలి. అర్ధ పద్మాసనం, రెండు చేతులు చిన్ముద్ర లేదా ఆదిముద్ర పెట్టుకొని చేతులు బోర్లో కూడా పెట్టచ్చు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, శ్వాసను పూర్తిగా వదిలేశాక గడ్డం ఛాతీ కొంచి పొట్టల లోపలికి లాగి పొత్తి కడుపు భాగాలు బిగించారు. బాబులుగా శ్వాస తీసేసుకోండి. ఉండగలిగినంతసేపు ఉండండి. బలవంతంగా అసలు ఏది చేయొద్దు. ఎంత మంచిదైనా కూడా మనకు సమస్య ఉన్నప్పుడు చేస్తే అది వికటిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మెడ నొప్పులు ఉన్నాయి, గడ్డం మీరు ఇట్లా ఛాతీకి ఇక్కడ గడ్డం ఛాతీ కలిచాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి టైట్ చేసుకోవచ్చు. నడు నొప్పి ఉంది, ఎక్కువ పొట్టం లోపలికి లాగుద్ది, మోడరేట్గా అంటే మీడియంగా అలా ఒక మామూలుగా చేసుకోవాలి. పత్తికడ భాగాన్ని అందరూ బిగించవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఉండదు. దానివల్ల చాలా చాలా సమస్యలకి చాలా పరిష్కారం ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా రాకుండా కాపాడుతుంది. ప్లస్ మూలబంధం దగ్గర కొండలి శక్తి మనం జాగ్రత్త చేయడానికి కూడా మూలబంధం బాగా ఉపయోగపడుతుంది.
ఇంకొక మూడు సార్లు ఎవరికి వాళ్ళు ప్రాణాయామాల వల్ల ధ్యాన స్థితిలో ఎక్కువసేపు మనము కుదురుగా కూర్చోడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చేస్తున్న పూరకం, రేచకం, కుంభకాలు ధ్యానానికి ఉపయోగపడతాయి. Last one more time. Relaxing one more time. స్లోలీ రిలాక్స్ ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర పెట్టుకున్నా నేను, అంటే మధ్య వేలు మడిచి దాని మీద బొట్టు వేయడం, లేదా వాయు ముద్ర చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టు వేయడం. ఇంకొక నాలుగు సార్లు ఎవరికి వాళ్ళు గొంతు దగ్గర శబ్దం చేయడం, అంత కుంభకం చేయడం, శ్వాస వదిలేటప్పుడు ఎడముక్కు ద్వారా మాత్రమే శ్వాసను బయటకు పంపించడం. ఇది ప్రక్రియ ఇంట్లో జరిగే విధానం.
కంప్లీట్ చేస్తున్న వాళ్ళు రిలాక్స్ అయింది అని. స్లోలీ రిలాక్స్. ఒక్కొక్కసారి ఇలా మనము బాహ్య ప్రాణాయామ విజయ ప్రాణాయం చేసేటప్పటికి కుంభకాల్లో ఉండడం వల్ల ధ్యాన స్థితికి వెళ్ళాలనిపిస్తే మనం ధ్యానం చేసేసుకోవచ్చు. బలవంతంగా లేదో నెక్స్ట్ ప్రాణాయామ చేయాలని ఏమి లేదు, చేయలేదు పర్వాలేదు ప్రాణాయం అనుకుంటే అనులోమ విలోమలకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఎట్లా మనం మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మన సాధన అనేది ఉండాలి. అంతేగాని దీని తర్వాత రూల్గా ఇలా 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 అని ఉండాలని ఏమి లేదు. ఓవరాల్గా అల్టిమేట్ లక్ష్యం ఏంటి, ధ్యానం చేయడం కదా. సో మెడిటేషన్ కలుగు మన మనసు ఉందా అలసిపోయినట్టుగా ఉంటే ధ్యానంలో కూర్చోండి, లేదు యాక్టివ్గానే ఉంది బాడీ అనుకుంటే మిగతా ప్రాణాయామాలు చేసుకుంటూ నెమ్మదిగా మెడిటేషన్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ శీతలి ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు చిన్న ముద్ర, చేతులు వీలైతే కాలు తొడగితే ఇలా పెట్టడానికి ట్రై చేయండి. అది చేతులు అటు ఇటు కాకుండా మధ్యలో ఇలా ఎలాడేస్తే ఏమో జరుగుతుందంటే నాడులు ప్రాణశక్తి ప్రవాహాన్ని కారణమయ్యే నాడులు కదా, ఆ నాడులు ఇట్లా సాగినట్టు అవుతాయి. అప్పుడు అక్కడ ప్రాణశక్తి స్పీడ్గా వెళ్ళదు, కొంచెం లేట్గా వెళ్తుంది. అందుకని ఇలా తడభాగం మీద లేదా పూర్తిగా ఇట్లా అటు ఇటు కాకుండా మధ్యలో ఇలా పెట్టదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. శీతలి చేస్తున్నాం. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు లాస్ట్ వన్ అటెండ్ చేద్దాం.
రిలాక్స్ అవుతుంది అన్నమాట. నెమ్మది సేఫ్ కాదు. పళ్ళ సందులో గుండా శ్వాస తీసుకోడు. ఇందాక నాలుగు డప్పులాగా చేసి శ్వాస తీసుకున్నాం కదా, సీతరిలో సీత్కారిలో పళ్ళసద్దులో కూడా శ్వాస తీసుకుని అంత కొంపగా చేయడం. వండుకొని సేపు ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించింది. అందులో మగులు లే, ఒకవేళ మీకు ఏదైనా అలసటగా ఉందనుకుంటే కాళ్ళు చేపి కొద్దిసేపు కాళ్ళు షేక్ చేసి సూక్ష్మ వ్యాయామాలు చేసుకున్న తర్వాత మిగతా ప్రాణాయామాలు చేసుకోవచ్చు. ఇవాళ ముందు మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం, లాస్ట్లో అందులో మగులమ్మ బ్రాహ్మణి ఉద్గీత ప్రణవ ప్రాణాయం, ఆ తర్వాత మెడిటేషన్. ఇవాళ ప్లాన్ ఇది. రెండు కాళ్ళ దగ్గరగా
కాలు వెన్ను. పాదాల రొటేషన్. నేను నిన్న వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను, పత్రిజీ గారిది అనుకుంటా, అదే పత్రిజీ గారిది, సత్యం వైపు సబ్ హెడ్డింగ్ అది. ఎంతమంది చూశారు? అది ఓపెన్ చేసింది, ఎంతమంది చూశారు? అసలు అక్కడ బ్లూ కలర్ వి లెటర్స్ ఉంటాయి కదా, జస్ట్ ఆ వెబ్సైట్ లోకి ఎంతమంది వెళ్ళారు? వెబ్సైట్ లోకి వెళ్ళారు కానీ ఊరికే చూశారు. ఊరికనే చూస్తే ఎలా తెలుస్తుంది అసలు ఏంట విషయం అనేది? విషయం అర్థమైందా? అదే వాళ్ళు క్లాస్ లో జాయిన్ అవడానికి చెప్పారు. మెడిటేషన్ సంబంధించి బ్రహ్మజ్ఞానం ఫస్ట్ 1 అవర్ ఏమో టీచింగ్ ఉంటుంది అని ఏదో చెప్తున్నారు. 1 అవర్ తర్వాత 1 అవర్ ధ్యానం చేస్తారా ఏదో, మరి కరెక్ట్ గా నాకు కొంత ఐడియా లేదు. ఓవరాల్ గా 2 గంటల ప్రోగ్రామ్ పొద్దున్న 5 to 7 ముందే మెడిటేషన్. ఓకే, ఏదైనా కానీ 2 గంటల ప్రోగ్రామ్ ఇది. అది ఒకసారి ప్రయత్నిద్దామా అని ఉంది నాకు. నేను అయితే ఫిల్ చేశాను రిజిస్ట్రేషన్ ఫామ్. ఆ బ్లూ కలర్ లెటర్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయాలి. చేయంగానే మీకు అప్లికేషన్ కనపడింది. వచ్చింది అప్లికేషన్, చూసారా? చెడు బాగా అనిపించండి మాకు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇంకా పేమెంట్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి ప్లేస్ అడుగుతున్నారు అది. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది అప్లై చేసి ఉంచితే బెటర్ ఏమో. 16 తారీఖు లాస్ట్ డేట్ అని రాశారు, 18 నుంచి ఉంటాయంట. 27 డేస్ అదే 16 నుంచి మొదలవుతాయి క్లాసులు. 16 లాస్ట్ డేట్ అప్లికేషన్ కి, 18 తారీఖు నుంచి క్లాసులు బిగిన్ అవుతాయి 27 రోజుల పాటు. అవును, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఫిల్ చేయండి. నా ఉద్దేశం అయితే చేస్తేనే మంచిది. వాళ్ళు చెప్తున్నాం లేదు మనం తెలుసుకోవడానికి ఏమైంది. ఎటు కూడా మెడిటేషన్ చేయాలని తాపత్రయపడుతున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, మిగతా వాళ్ళకు ట్రై చేస్తే బెటర్. నేను మార్నింగ్ క్లాసులు అప్పుడు సాయంకాలం అది షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎందుకంటే నేను అది చూద్దాం వచ్చే క్లాసులు ఎలా ఉంటే. నేను ఎప్పుడు చేయలేదు వాళ్ళని, ఒకసారి చేద్దామని ఉంది. ఆన్లైన్ క్లాసే కదా, మనమేమి బయటకు కష్టపడి వెళ్ళే పని ఉండదు. తడు బాగా బిగించారు కదా, అయిపోయింది కదా. మోకాళ్ళ మోచిపల్కి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీరు కూడా నా సజెషన్ ఏంటంటే ఏమాత్రం మెడిటేషన్ చేయాలి దాంట్లో కాస్త ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి ఆ క్లాసులు చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొత్త విషయాలు, కొత్తవి టెక్నిక్స్ ఏమి ఉండవు. మనం చేసేవే ఇంచుమించుగా ఉంటాయి, కాకపోతే ఇంకోసారి మనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. మన పద్ధతిలో మనం వెళ్తా కూడా వాళ్ళు చెప్తున్న దాంట్లో కొత్త మంచి విషయం ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. మోటివేషనల్ గా కూడా పనికి వస్తుంది కదా. 27 డేస్ పాటు ఒకరు మనల్ని లీడ్ చేస్తుంటారు కదా, గైడ్ చేస్తారు. అప్పుడు మనకి అసలు మెడిటేషన్ మీద ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఎలా ప్రాక్టీస్ లో ముందుకు వెళ్ళచ్చు అనేది ఒక మనకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. సో వీలైతే అందరూ అప్లికేషన్స్ ఫిల్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బలవంతం ఏం లేదు, కాకపోతే నా సలహా అయితే అది. సాయంకాలం క్లాసులు అప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆ టైంలో మార్నింగ్ మరి క్లాష్ వస్తుంది కదా, మన మార్నింగ్ టైమే ఉంది కదా యోగా. ఆ తర్వాత ఇన్నర్ జర్నీ అనేది ఉంటుందంట. ఆ ఇన్నర్ జర్నీ శేష్ కుమార్ అంటే ఉన్నారా? తను చేశారు ఆల్రెడీ ఇవన్నీ. శేష్ కుమార్ అంటే మీరు ఆడియో ఆన్ చేసుకుని అది తర్వాత ఇన్నర్ జర్నీ చెప్తారా, లేకపోతే 27 రోజుల్లోనే జరిగేది ఇన్నర్ జర్నీనా? లేరా? కాలు కుడి కాలు వినిపిస్తుంది అమ్మా? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ జర్నీ అంటే ఏంటి? అది ఇప్పుడా తర్వాత? ఇన్నర్ జర్నీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు.
ఇప్పుడు కాదమ్మా, అది ఇది బేసిక్స్ అన్నమాట. అది దానికి ముందుది అన్నమాట ఈ క్లాసు. ఫస్ట్ నేర్చుకొని వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇది పెడతారు. అప్పుడప్పుడు క్లాసులు జరుగుతూ ఉంటాయి ఇట్లాగా. తర్వాత అది మన లక్ అన్నమాట. 45 డేస్ ఇన్నర్ జర్నీ అని హాస్టల్ మాస్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు మనల్ని. అది అన్నమాట. దానికి ఒక అవకాశం వస్తే మనకి లక్గా మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటే, మనం అందులో ఉంటే చాలా బాగుంటుంది. అది అసలు చెప్పలేము అసలు. ఏంటమ్మా, క్రియాయోగం, దీన్ని క్రియాయోగ అంటారు కదా. ఆహా, క్రియా శ్వాసమే ధ్యాస. ఇది వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, మనకి మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ముగ్గురు ఉంటారుగా, సుభాష్ పత్రిజీ గారు ఒకళ్ళు, మళ్ళా మహాశివుడు మన ఈయన మహావతార్ బాబాజీ, మహావతార్ బాబాజీ ముగ్గురు. వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు. అది చెప్పొద్దన్నారులే, నేను చెప్పలేదు. ఆ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. 45 డేస్ ఇన్నర్ జర్నీది ఆ కార్యక్రమం. అది కూడా చాలా చాలా భాష మనకి చూడడం కానీ వింతగా ఉంటుంది. కానీ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏం లేదు, మన చిత్తశుద్ధి, నిజంగా మన కమిట్మెంట్ ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ కి మెడిటేషన్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. దాన్ని ఇన్నర్ జర్నీ అని పేరు పెట్టారు వాళ్ళు. ఇది అవును ఆంటీ చెప్పదలుచుకుంది. అర్థమైంది. ఇంకా ఉంది, లోతుగా చెప్పలేకపోతున్నాను వద్దన్నారని. అవునవును, వద్దులేండి, చెప్పదులే. కానీ ఏం జరుగుతుంది అంటే, మన చుట్టూరా చాలా శక్తులు ఉంటాయి, సిద్ధులు, సిద్ధ పురుషులు అంటారు కదా. అంటే ఒకప్పుడు వాళ్ళు ఈ నేల మీద అంతా తిరిగిన వాళ్ళే. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఉండదు అంతే, వాళ్ళకి సంబంధించిన సూక్ష్మ శరీరము అంతా ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది వాతావరణంలో. వాళ్ళు మనం చేసే సాధనను బట్టి వాళ్ళు మనకు మోటివేషన్ ఇస్తూ ఉంటారు. నిజంగా ఈ వ్యక్తి చాలా అంటే బ్రహ్మజ్ఞానం బయటకు వెళ్ళాలి, మెడిటేషన్ చేయాలి, తపనగా ఉన్నాడు, చాలా ఇష్టపడుతున్నాడు అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఆ సిద్ధ పురుషులు వాళ్ళు వరమిస్తారు, అంటే మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు ఆటోమేటిక్గా మెడిటేషన్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. దాన్నే సెలెక్ట్ చేసుకోవడము, రాష్ట్రం మాస్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు అని ఆంటీ చెప్తున్నారు. అది ఆ లాంగ్వేజ్ అర్థం అదన్నమాట. అంటే సూక్ష్మ శరీరము ఉంటుంది, వీళ్ళే కాదు సిద్ధ పురుషులు, కొన్ని వేలు లక్షలు మనకి ఇక్కడ భూమి మీద ఒకప్పుడు తిరిగిన వాళ్ళు, మునులు ఋషులు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళ సూక్ష్మ శరీరాలు ఇక్కడిక్కడ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో మంచి చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. ఏమాత్రం కొంచెం ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, మోటివేషన్ స్టిమ్యులస్ లాగా. సో ఇది మీకు ఇది అర్థం కావాలంటే, ఒక యోగి ఆత్మ కథ అని ఒక పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకం ఒకసారి చదవండి. యుక్తేశ్వర్ గిరిజీ చాప్టర్ ఉంటుంది ఇండెక్స్ లో, యుక్తేశ్వర్ గిరిజీ గారి హెడ్డింగ్ ఉన్నది, ఆ చాప్టర్ చదవండి, మీకు అర్థమవుతుంది. దాంట్లో నేను చెప్పిన విషయము ఇంకా డీటెయిల్ గా చక్కగా మనకి అర్థమయ్యే విధంగా అది తప్పనిసరిగా చదవండి. దాంట్లో అవునవును, అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆంటీ అన్నారు కదా యాస్ట్రల్ మాస్టర్స్ వాళ్ళే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అదృష్టం ఉంటే ఇన్నర్ జర్నీలో ఇంకో 45 డేస్ కి మనకి అవకాశం దొరుకుతుంది అని చెప్తున్నారు. ఆ లాంగ్వేజ్ మనకి గబుక్కు వినగానే నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది నార్మల్ గా ఉన్నప్పుడు. కానీ అవి చాలా చాలా 100 కాదు 200% నిజం. ఎందుకంటే సిద్ధ పురుషులు వాళ్ళ ఆత్మ తిరుగుతుంటాయి అని చెప్పాను కదా. ఆత్మ అంటే ఆత్మ కాదు, సూక్ష్మ శరీరం, వాళ్ళు సూక్ష్మ శక్తులు. వాళ్ళు ఆ శక్తులు మన మీద ప్రభావం చూపుతాయి అన్నమాట, మనం నిజంగా సిన్సియర్గా చిత్తశుద్ధిగా ఉంటే. అది అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అంటే నెక్స్ట్ లెవెల్కి మనకి గైడ్ చేసేదానికి ఈ మాధ్యమాలన్నీ ఉపయోగపడతాయి. అది సో వీలైతే ఒకసారి ప్రయత్నం చేద్దామని ఉంది నాకు.
మీరు కూడా ట్రై చేయండి. మనము తప్పేం లేదు, మనకు ఆలోచించి చేసుకుంటాం. దాంట్లో బలవంతంగా ఏదో ఇంకో టెక్నిక్ ఏదో మన మీద రుద్దేస్తారనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మార్గదర్శకంగా ఒక మనకు ఒక దొరికింది, ఒక వే దొరికింది. దొరికినప్పుడు దాన్ని వినియోగించుకోవడం మన చేతుల్లో ఉంటుంది అంతే. అప్పర్ బాడీ ఇచ్చారు, తర్వాత ఒకేసారి అనులోమ విలోమం ఇచ్చేసారు. అదే అందుకని ఎవరు ఉన్నారు ఒకసారి పేరు చెప్పండి. కృష్ణవేణి గారు నేను నాగిన్ అంటే సులోచన అంటే అనుకుంటా, సుధా, సురేష్ కుమారి అంటే ధనలక్ష్మి, వాణిశ్రీ, సువర్చల, ఉమా మహేశ్వరి అండి, విజయలక్ష్మి, వి పద్మజ, 10 మెంబర్స్ ఉన్నారు. జ్యోతిర్మయ్య గారు, జ్యోతిర్మయ్య గారు ఆవిడ కంపల్సరీగా చెప్పాలి. ఇది పద్మజ గారు ఉన్నారుగా, పద్మజ గారు కాస్త మీరు మెసేజ్ కొంచెం ఆవిడకి రిమైండ్ చేయండి. వీలైతే నేను నాకు గుర్తుంటే నేను ఫోన్ చేయని చేస్తాను. నేను ఫోన్ చేసి అనురాధ ఫోన్ నెంబర్ తనకి చాలా చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు తను మెనోపాజ్ స్టేజ్ లో ఉంది, వాళ్ళకి ఎక్కువ అవసరం. చెప్తాలే మామూలు వాళ్ళకి కూడా, మనకు కూడా చాలా చాలా అవసరం. అదే ఫిజికల్ గా వాళ్ళు ఎక్కువ కష్టపడలేని ఇప్పుడు అలాగే ఉన్నారు కాబట్టి మెడిటేషన్ వల్ల విజువలైజేషన్ మనము సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి అద్భుతంగా పనికొస్తుంది ఈ టెక్నిక్ అంతా. నేను గ్రూప్ లో పెట్టాను, అవి ఎంతమంది చూసారు యూట్యూబ్ వీడియోలు కొన్ని, సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ఉపయోగించుకోవాలి, విజువలైజేషన్ ని ఎలా వాడుకోవాలి, ఇది ఎంతమంది చూసారు అవి ఆ వీడియోలు? సుమారుగా 10 నిమిషాల వీడియోలు ఉంటాయి, 8 నుంచి 10 నిమిషాలు. అది చిన్న చిన్న వీడియోలు ఎవరు చూడలేదు, చాలా బాగుంది, అందరూ చూడండి, కంపల్సరీ చూడండి. అది కూడా బాగుంది, అది కూడా చాలా బాగుంది. ఆవిడ కూడా భలే బాగా చెప్పింది, అంటే కన్విన్సింగ్ గా చెప్పింది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సబ్ కాన్షియస్ మైండ్ అసలు అంటే ఏంటి, అది ఎలా మనం ఉపయోగించుకోవాలి, చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ చూడండి, మిస్ కావద్దు. అది చాలా ఇంపార్టెంట్ అనే పెట్టాను, ఎందుకంటే మనం యోగాలో మనం చేస్తున్నవే కాకపోతే ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు చాలా మంచి ఎంఎస్సి సైకాలజీని చదివింది ఆవిడ, అంత చదువు చదివిన ఆవిడ ఆవిడ చెప్పింది అంటే దాంట్లో ఎంతో సైంటిఫిక్ ఇది ఉంటుంది రీజన్. సో మనం అవి కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళు చెప్పే విషయాన్ని, మనకు తెలిసిందే కాదు, ఉన్నతిలో గొప్పలాగా ఉంటాం, లేకపోతే సముద్రంలో కప్పలా. నేను చూసాను మేడం వీడియో. వివేకానందుల వారి కథ గుర్తు పెట్టుకోండి జీవితంలో, ఇంకెప్పటికీ కూడా ప్రతి ఏదైనా కానీ మంచి తీసుకోవాలి. మనం మంచిది కొత్తది ఏదైనా ఉన్నా కూడా ప్రతిదీ రిసీవ్ చేసుకోవడం అలవాటు అవుతుంది, లేకపోతే నూతిల కప్పల్లాగే ఉండిపోతాం. నూతిలో ఉన్న కప్పలు ఏమనుకుంటాయి అంటే అదే ప్రపంచము, ఇంక ఇంతకంటే ప్రపంచం లేనే లేదు అని. ఇంకేదైనా కొత్త కప్ప, సముద్రం కప్ప వచ్చి పొరపాటుగా నూతిలో పడింది అనుకోండి, ఈ సముద్రం కప్ప చెప్పింది బయట చాలా పెద్ద ప్రపంచం ఉంది, ఇంకా మీరు ఇది నూతిలోనే ఉండిపోయి ఇక్కడే తృప్తి పడుతున్నారేంటి అంటే కూడా ఈ నూతుల కప్పులు వాటికి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఈ సముద్ర కప్పని దింటేయాలని బయటకు దినెట్టేస్తాయి అన్నమాట. అంత ఛాందస్వాదంగా మన క్లోజ్డ్ మైండెడ్గా ఇంక ఇదే ఇదే ప్రపంచం అన్నట్టు ఉండకూడదు, అంతా చూడాలి, ట్రై చేయాలి. మనము ఆ విశాలంగా కొంచెం ఎదగడానికి మన మనసుని కూడా అలవాటు చేయాలి. అది అక్కడ నూతిక కప్పలు అంటే ఏంటంటే వేరే మతాలు అంటే ఆ నూతిలో ఉన్న కప్పలన్నీ, దాంట్లో మన హిందూ మతం కూడా ఉంది, జైన మతం, బౌద్ధిజం, జొరాస్ట్రియం అని చెప్పి, ఇంకా క్రిస్టియన్ మతం, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కదా. ఆ మతాలన్నీ సిక్కు మతం కావచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ఇవన్నీ నూతుల కప్పలు అన్నమాట. సనాతన ధర్మం అనేది వచ్చి సముద్రం లాంటిది, సముద్రంలోంచి వచ్చిన ఒక కప్ప అది చెప్తుంది అన్నమాట. సముద్రం బయట ఇంకా వేరే ఉంది, ఈ నూతి వరకే అనుకుంటున్నాము, మీకు తెలిసిన వేదాంతం ఫిలాసఫీ ఇదే కరెక్ట్, ఇంతకంటే మించి లేదని అనుకుంటున్నారు మీరు, కాదు, ఒకసారి బయటకు రండి చూడండి, పెద్దది ఉంది సముద్రం అక్కడ, సముద్రం లాగా చాలా పెద్దది ఉంది ఇంకా ప్రపంచం అంటే వినరు అవి వినకుండా ఈ సముద్రం నుంచి వచ్చిన కప్పని గెంటేస్తాయి. ఆ సముద్రం కప్ప ఎవరు అంటే మన హిందూ మతం, మన హిందూ మతం వాళ్ళు మాత్రమే
ఇంకా బయట సనాతన ధర్మం ఇంకా చాలా ఉంది. సనాతన ధర్మం అన్నిట్లో కల్లా మించింది, దాని నుంచి వచ్చిందే మన హిందూ మతం కూడా. జైన మతం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, క్రిస్టియన్ మతం అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిజంగా మాట్లాడితే సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే అన్ని ఆ మతాలే. కాకపోతే వాళ్ళు ఎంతగా ఒక సంకుచిత మనస్తత్వంగా తయారైపోయారంటే ఇంకా వాళ్ళ మతమే శ్రేష్టమైంది, ఇంకా వేరే మతాలు లేవు, ఇదే ప్రపంచం అన్నట్టుగా, అదే జీవితం అన్నట్టు మతం అన్నట్టుగా బతుకుతున్నారు. అందుకోసమని ఆయన ఇండైరెక్ట్ గా అలా చెప్పారు, మీ హిందూ మతం గొప్పతనం ఏంటని చికాగోలో వాళ్ళు అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, మా హిందూ మతం గొప్పతనం ఇది, మేమేంటంటే అన్ని మతాలని ఆహ్వానిస్తాము, మా దేశంలో చూడండి ఎన్ని రకాల మతాలు ఉంటాయో, మేము వేటికి కూడా నిరుసాహపరచలేదు, ఏ మతం ఎదుగుతున్నా అన్నిటినీ ఎదగనిచ్చాము, మా హిందూ మతం మేము కూడా ఎదుగుతున్నాము, మా పక్కన కూడా వేరే మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించారు, మేమేనాడు వాళ్ళని వాళ్ళ మీద దాడి చేయడం అలా చేయలేదు, ఇంకా మా అన్నట్టుగా ఆయన అలా చెప్తాడు అనమాట. నిజంగా మాట్లాడితే వీటన్నిటికీ మూలము సనాతన ధర్మము, ఆ సనాతన ధర్మం నుంచి వచ్చిందే ఈ మతాలన్నీ అని. దాంట్లో హిందూ మతం బాగా పుణికిపుచ్చుకుంది, సనాతన ధర్మాన్ని బాగా అవగాహన చేసుకొని దాన్ని తీసుకున్నది హిందూ మతం అని చెప్తారు. అని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి హిందూ మతం గురించి. మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు మేధావులుగా పిలువబడుతున్న కొంతమంది అంటే వాళ్ళని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఎంత దారుణం అంటే భగవద్గీత వీటి గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు, ఇది హిందూ మతం అనేసి. అయితే హిందూ మతం అయితే ఏమైంది అడాప్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు ఎవరో తయారు చేసిన సెల్ ఫోన్స్ లేకపోతే టెక్నాలజీనో, ఆ వ్యక్తి క్రిస్టియన్ అవ్వచ్చు లేదా ముస్లిం అవ్వచ్చు హిందూ అవ్వచ్చు, వాడుకోవట్లేదా టెక్నాలజీని కానీ వస్తువుని కానీ, లేకపోతే ఇంకేదన్నా దేనైనా వాడుకోవట్లేదా వేరే మతం వాళ్ళకు. అలాగే భగవద్గీత హిందూ మతం నుంచి వచ్చింది. అయితే ఏంటంట, హిందూ మతం వాళ్ళు ఎక్కువ దాన్ని బయటికి ప్రమోట్ చేస్తున్నారు, అది హిందువుల పవిత్ర గ్రంథం కాబట్టి మనం చదవకూడదు, ఇలాంటి అంటే సంకుచిత మనస్తత్వం వేరే మతాలకు ఉండి వాళ్ళు మనల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. అంటే ఈ హిందూ మతానికి ఎక్కడ ఎక్కువ పేరు వస్తుంది, ఇట్లాంటివి మనము ప్రోత్సహించకూడదు, పరాఖండిగా ఖచ్చితంగా ఖండించాల్సింది. అక్కడ హిందూ మతం అట్లా మా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే అనుకోలేదు వాళ్ళ కర్మ అంటే. ఇవన్నీ సనాతన ధర్మం ఉంది, భగవద్గీత వేదాలు ఇవన్నీ వీటికి మతం ఉందా? ఏ మతం లేదు. కాకపోతే హిందూ మతం వాళ్ళు ఎక్కువగా దాన్ని ప్రోత్సహించారు, సనాతన ధర్మంలో ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకని మనకి మనది చాలా బ్రాడ్గా ఉంటుంది మన మతం అనేది. సో దాన్ని మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని ఏంటో నాకు అర్థం కాల. ఇవాళ స్కూల్స్లో కానీ టీచర్స్ కానీ ఏదన్నా ఒకటి భగవద్గీత గురించి చెప్పడానికైనా అనుకోండి పరిస్థితి, కారణం అంత ఎందుకు వచ్చింది, వాళ్ళ మతాల్లో లేదు ఆ మంచి, లేనప్పుడు వాళ్ళు ఏం చెప్పుకోగలుగుతారు? అందుకని వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పుకోకూడదు అన్నట్టు వాళ్ళు మనల్ని మైండ్ గేమ్ ఆడుతున్నారు, అది చాలా చాలా తప్పు. చేతనైతే మీ మతంలో ఏదైనా మంచిదంటే మీరు ప్రసవించండి, చెప్పండి బయటికి, వింటాం కదా. సో మెడిటేషన్ కూడా అంతే, సంకుచిత మనస్తత్వంతో ఊరికినే నాకేదో ఒకటి తెలిసింది ఇంకా నేను అక్కడే ఉంటాను, నాకు అవసరం లేదు. నీకు మైండ్లో నీ క్లారిటీ ఉంది, నువ్వేం చేయదలుచుకున్నావు, నీ మెడిటేషన్ టెక్నిక్ ఏంటో నీకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే మంచి విషయాల్లో బ్రహ్మజ్ఞానానికి అన్లిమిటెడ్, అది పర్టికులర్గా ఒక మనిషి ద్వారా తెలిసేది పరిమితంగా ఉంటుంది. కానీ మన మనసు సూక్ష్మంగా చేసుకునే కొద్దీ ఆ విషయాలు ఎన్నో కొత్తగా దొక్కుతూ ఉంటుంది ఆ జ్ఞానం అనేది. అది మనం ఆకలింపు చేసుకోవడానికి ఇవన్నీ మార్గాలు అవుతాయి. అంతేకాని మనం ఏ కన్ఫ్యూజ్ అవ్వం, ఎందుకంటే ఇది పరిమితమైన జ్ఞానం కాదు, అపరిమితం. ఈ జ్ఞానాన్ని అనుభవించినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానంలో మాధుర్యం అర్థం అవుతుంది. అనుభవించడం ఎలా వస్తుంది? మెడిటేషన్ చేస్తేనే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్లోకి దిగితే ఆ లోతు తెలుస్తుంది, అంతే కదా. నీళ్ళల్లోకి దిగితే కదా అక్కడ లోతు వెళ్తుంది, ఆ నది లోతు వెళ్తుంది, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది అర్థమవుతుంది. అట్లాగే మెడిటేషన్లో దిగితే దానిలో గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. మెడక్ చేసేసి అంటే చాలా మంది నేను దీన్ని నమ్ముకున్నాను, దీన్ని నమ్ముకున్నాను, ఈ మార్గాన్ని నమ్ముకున్నాను, నేను ఇంకా వేరే వైపుకి వెళ్ళనండి అలా ఇలా మాట్లాడతాను. నమ్ముకున్న దానికి నువ్వు 100%
న్యాయం చేస్తున్నావా, క్వశ్చన్ చేసుకోవాలండి. నిజంగా అంత పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే నమ్ముకున్నాను ఇలాంటి భాష వాడరు. అది వేరే వాళ్ళని నిరుత్సాహపరిచి వాళ్ళు మా వాళ్ళని పరికరాలు లేకపోతే మా నాదే గొప్ప నేను దీనికి కట్టుబడ్డాను. కట్టుబడేది ఏంటి అసలు? కట్టుబడేది ఉండదు ఎప్పుడు కూడా. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇలాంటి విషయాలు తెలుసుకునేటప్పుడు ఒక దగ్గర స్టిక్ ఆన్ అయిపోయి దీనికి అతుక్కుపోయి ఉంటాను, నేను దీనికి అతుక్కుపోయి ఉంటాను ఇలా మాట్లాడుతున్నారంటే అది శుద్ధ వాళ్ళు అసలు వాళ్ళు ఇంకంతే సాధనలో లేరు, వాళ్ళు సాధకులే కాదు అంతే. మరి గురువుని ఒక్కరిని నమ్ముకోవాలి కదా, గురువుని నమ్ముకో. నీ మనసులో ఉండాలి అది, నువ్వు ఏ గురువు నీ నీకంటూ ఒక క్లారిటీ, ఒక మనిషి, ఒక గురువుని నీ మనసులో ఏర్పరచుకోవాలి. కానీ పైకి చెప్పే జ్ఞానం ఎవరైనా మంచి విషయాలు చెప్తుంటే అవి వినడానికి అడ్డంకిగా పెట్టుకుని దానికోసం ఈ వంతలు చెప్పకూడదు. అది నేను చెప్పదలుచుకుని నీకు అర్థమైందని అనుకుంటున్నా. దత్తాత్రేయులు వారు గురు చరిత్రలో దత్తాత్రేయులు వారికి గురువులు ఎంతమంది ఉన్నారు? గురు చరిత్ర ఎంతమంది చదువుతున్నారు? మీరు ఎవరు చదివారా గురు చరిత్ర? గురు గీత, గురు చరిత్ర ఏదో పేరే అంటారు. ఎవరు? వాయిస్ నాకు అర్థం కావట్లేదు, కొంచెం స్లోగా ఉన్నా. సువర్చల గారు మీరు చదువుతున్నారా? దత్తాత్రేయుల వారిది చదివారా? గురు చరిత్రలో వచ్చిందా టాపిక్? మరి ఎంతమంది గురువులు ఆయనకి? చాలా మంది ఉన్నారండి. చాలా మంది అంటే నెంబర్ చెప్పండి. 13 మంది అండి. 13ఏనా? 13 మంది. నాకు నెంబర్ గుర్తులేదు, నాకేమో 20-21 ఏమో అని గుర్తు కాదా. 13 అయితే కాదనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేయండి, నేను కూడా చూస్తాను. నాకు 21 మంది అని గుర్తు. ఓకే మేడం. ఎవరెవరు ఉన్నారు దాంట్లో గురువులు? కొంతమంది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని కూడా ఉన్నారు గురువులుగా. అంటే అంటే ఒక ఊరికే మీకు ఎవరు ఐడియా ఉందా గురువులు ఎవరెవరు ఆయన గురువులు? అంటే కనీసం ఒక రెండు మూడు పేర్లు చెప్పగలుగుతారా? దేవుడు భక్తి ఇది గురు చరిత్ర చదివే వాళ్ళు చాలా మంది ఉంటారే, నేను విన్నాను. ఆ పుస్తకం గురించి విపరీతంగా చెప్తుంటారు. నేను చదవడానికి నాకు ఇంతవరకు తీరుగుడు కాలేదు, అది టైం కూడా రావట్లేదు, అదృష్టం లేదేమో నాకు. నాకు విచిత్రం ఏంటంటే ఇద్దరు ముందు గిఫ్ట్గా కూడా ఇచ్చారు గురు చరిత్ర పుస్తకం, నేను చదవలేకపోయాను. కాకపోతే చదవాలి ఈసారి, పారాయణం చేస్తే మంచిదని అంటుంటారు, నాకు ఇంతవరకు టైం రాలేదు. మామూలుగా చదివాను గురువులు దత్తాత్రేయులు వారి గురువులు చాలా మందిలో ఎవరెవరు ఉన్నారంటే తేనెటీగ ఉంది, పాము ఉంది, ఏనుగు ఉంది, మళ్ళీ ఒక అదేంటి చెట్టుకు చుట్టుకుంటుంది ఏంటది అది ఆ పాము, కొండ చిలువ, కన్య పెళ్లి కాని ఒక యువతి ఆ అమ్మాయి కూడా ఉంటుంది, వేశ్య కూడా ఉంది, మిడుగురు పురుగు, ఇట్లా ఎన్నో గురువులు అన్నమాట ఆయనకి. అంటే ఏం తెలుస్తుంది దీన్ని బట్టి? మన చుట్టూరా మన ప్రపంచంలో మన చుట్టూరా ఉన్న వాళ్ళందరినీ గమనిస్తా ఉంటే ప్రతి వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళందరూ గురువులే కదా. అట్లా అంటే ప్రకృతి మొత్తం గమనిస్తే మొత్తం గురువే. ఏది తీసుకున్నా ప్రతి దగ్గర నుంచి చెట్టు చేమ ప్రతి దానిలోంచి మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏనుగు ఎలాగా, దానికి స్పర్శ తగ్గితే చాలా ఇష్టం, ఈ స్పర్శకి లోనయ్యి దాని ప్రాణాలను వదిలేసుకుంటుంది. ఆడ ఏనుగు కనపడితే చాలు దాని కూడా తిరిగి. ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు, దాని వెనకాలే కందకం ఉంటుంది. అక్కడ కందకం అంటే పెద్ద గొయ్యి, పెద్దది ఆ ఏనుగు బట్టే అంత పెద్దది బాగా గుంట తీసి పెడతారు. దాని మీద గడ్డి ఇట్లా పెట్టేస్తారు కనపడకుండా. ఆడ ఏనుగు బొమ్మ పెడతారు, అది చూసి ఆడ ఏనుగుతోటి స్పర్శ కోసం పాపం ఆ మగ ఏనుగు వచ్చేసింది, వచ్చి డాములు దాంట్లో పెడతాయి, దానికి రుద్దుకుంటా ఉంటుంది ఆ ఏనుగుకి.
అంటే వాళ్ళు పెట్టిన కొయ్య బొమ్మకి అది స్పర్శగా రుద్దుకుంటాం. అలా రుద్దుతున్నప్పుడు దాంట్లో పడిపోతుంది, బ్యాలెన్స్ పడుతుంది, గుంటలో పడిపోగానే వేటగాలు పట్టుకుపోతారు. ఆ విధంగా దాని ప్రాణాలు కోల్పోతుంది. ఒక ఏను మామూలుగా ఏనుగులు పట్టుకోవడం అంటే ఇంపాసిబుల్ వస్తుంది, కానీ దాని స్పర్శకి లోనైపోయి అది లొంగిపోయి తన ప్రాణాలు వదిలేసుకుంటారు. అలాగే చేప కూడా అంతే, దానికి రుచి, దానికి తిండి, దానికి రుచి, దానికి సంబంధించిన ఒక దాన్ని ఏమంటారు, గాలం వేసినప్పుడు ఒక చిన్న చేపను మీద ఒక రొయ్య రొయ్య చేపను రొయ్యలో దేనిలో ఒక దాన్ని గాలంలో పెడతారు, దాన్ని తిందామని చెప్పి ఈ చేప అట్లా దాన్ని తిన్నప్పుడు దానికి లోపల సూది పుచ్చుకుంటుంది గొంతులో, ఆ రొయ్యకి లోపల దాకా సూది ఉంటుంది అనమాట. రొయ్యను తిందామని చూసినప్పుడు అది సూది కూడా గుచ్చుకొని చచ్చిపోతుంది, అంటే గాలాన్ని పట్టుకుపోతుంది చేప. ఆ విధంగా చేప పట్టుబడి అది కూడా చచ్చిపోతుంది. మిడుగురు పురుగు అంతే, దానికి వెలుతురు అంటే పిచ్చి, వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడ దాని చుట్టూ తిరుగుదామని ఒకటే తప్పులు పడిపోతాను. దీపము చుట్టూరా వచ్చి దీపము వెలుతురుకి అట్రాక్ట్ అయ్యి మిడుగురు పురుగు కూడా దాని ప్రాణాన్ని తింటుంది. అలాగా పంచభూతాల్లో పంచ తన్మాత్రం అంటే స్పర్శ అంటే వినికిడికి సంబంధించినది, కళ్ళతో చూసే దృశ్యం కోసం, లేకపోతే నాలుక రుచి కోసం, ఇట్లా మనకి అన్ని పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వీటి కోసం ప్రాణాలు వదిలేసి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా గురువుల కింద అవి స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు తను చేయకూడదని. అలాగే దత్తాత్రేయ వారు వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట, అందుకని గురువుల కింద చెప్తారు. ఆ చిన్న చిన్న జీవుల్ని బట్టి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. వేశ్య వెరీ వెరీ ఇంపార్టెంట్. వేసి ఎలా గురువు అయింది చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా, ఒక్కరు ట్రై చేయండి, కొంచెం ఆలోచించి చెప్పండి నాకు. దత్తాత్రేయుల వారికి వేసి కూడా ఒక గురువు, కన్య పెళ్లి కాని అమ్మాయి కూడా ఒక గురువు, వాళ్ళిద్దరి గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? మిగతా వాళ్ళు ప్రాణాయామాలు చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ఎవరు ఆన్సర్ చేసేదానికి లేదా, మన స్వాధ్యాయంలో కూడా ఒకసారి చెప్తున్నాం కదా, ఒకటి రెండుసార్లు చెప్తుంటాను నేను ఓవరాల్గా. అప్పుడు ఎవరికి ఐడియా రాలేదు, ఆలోచించండి. ముందు కన్య గురించి మాట్లాడుకుందాం. ఒక పెళ్లి కాని ఒక అమ్మాయి, అమ్మాయి కూడా గురువు. ఏ విధంగా అంటే ఒకసారంట ఒక వేరే ఊరి నుంచి పెద్ద మనుషులు ఒక ఇంటికి వస్తారు. అట్లా పెద్దవాళ్ళు ఏమో అనుకోకుండా అందరూ బయటకు వెళ్తారు. ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మరి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇంట్లో ఏమో అన్ని నిండుకుంటాయి, ఇంకా అంటే ఏమీ ఉండవు వాళ్ళకి ఏమైనా పెట్టడానికి. ఇంకా అప్పుడు ఏం చేస్తుందంటే గాజుల శబ్దం చేస్తా, అంటే అక్కడ తను చే పిండి కొడుతూ ఉంటుంది, సంథింగ్ ఏదో తయారు చేసి వాళ్ళకి ఏదైనా పెట్టడానికి. ఆ గ్యాప్ అంతా కూడా ఏం లేదని తెలియకూడదు అని చెప్పి గాజుల శబ్దం చేస్తూ ఉంటుంది, అంటే హడావిడిగా ఇంట్లో పని ఏదో చేస్తున్నట్టు అట్లా బాగుంటుంది అది, అంటే బెట్టుగా అన్నమాట. అంటే ఇంటి పొరుగు బయటకు వెళ్ళిపోకుండా తను చాలా అంటే తెలివిగా తను తెలివితేటలు ప్రయోగిస్తుంది అట్లా చెప్తారు. బాగుంది అది కూడా, కన్య గురించి అలా చెప్తుంటారు. అంటే మన కుటుంబ పరుగుని బయటకి పోనీయకుండా తను చాలా తాపత్రయపడే విధానం కన్యలో ఉంటుంది. సో అది తర్వాత వేస గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే విటుల కోసం ఎంత తపన పడుతూ ఉంటుందో ఆ తపనని ఆ దానిలో ఉన్న అది ఉంది కదా ఆర్తి ఉంటుంది కదా అది భగవంతుడి మీద పెడితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అనేది దత్తాత్రేయుల వారికి అదొక గుణపాఠం ఉంది. అంటే ఆయన ఆవిడలో ఉన్న దాన్ని తను అలా తీసుకున్నారు లెసన్. అది ఆమె ఎంత అయితే అది అసలు ఒక రకమైన ఆర్తితో అంటే రోజు ఎదురెదురు చూస్తూ ఉంటుంది కదా విటుల కోసం, అది భగవంతుడి కోసం ఎదురు చూస్తే మన జీవితం ధన్యమే కదా అని అనుకుంటాడు అనమాట దత్తాత్రేయుల వారు. సో అది తీసుకోవాలి మనం అట్లా, దాంతో ఉన్న సుగుణం తీసుకోవాలి, అంతేకాని ఆ మార్గంలో వెళ్ళమని కాదు.
వాళ్ళు వాళ్ళు చేసే దాంట్లో ఆ క్వాలిటీ మనం కదా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి. కొండ చిలువ ఎలా లెసన్ అంటే అది దానికి దొరికినంత వరకు తీసుకుని తృప్తి పడిపోతుంది. ఇంకా ప్రశాంతంగా అది అరిగిన దాకా కదలదు మెదలదు, అంత స్తబ్దంగా ఉంటుంది. దానికి తాపత్రయపడకుండా ఎలా ఉండాలి అనే దానికి కొండ చిలువ లెసన్ అంటే ఒక గురువు అన్నమాట. ఫాము పాము చీమలు తేనెటీగ ఒకటేమో విపరీతంగా కష్టపడి అన్ని దాచిపెట్టేసుకోవాలన్నట్టుగా ఉంటే వాటి ప్లేస్లోకి వచ్చి ఇంకొకటి వచ్చి ఆవాసం చేస్తూ ఉంటుంది. చీమల పొట్టు ఉందనుకోండి, చీమల పొట్టులోకి వచ్చి పాము వచ్చి కూర్చుంటుంది కదా. కానీ దాన్ని ఎవరైనా పగలు కొట్టంగానే కూడా అంతే కూల్గా అది వెళ్ళిపోతుంది ఆ చీమల పొట్టును వదిలేసి. అంటే అక్కడ ఏంటి అంటే అటాచ్డ్గా లేకుండా ఎలా ఉండాలి, డిటాచ్డ్గా ఎలా ఉండాలి, ఊరికి నాది నేను నాది అంటూ అంటి పెట్టుకోకుండా దానికి చెప్తారు కామెడీ ఉదాహరణ. అట్లాగే తేనెటీగలు, తేనెటీగలేమో కష్టపడుతున్న గుణానికి ప్రతీకగా చెప్తారు. అది ప్రతిదీ కొంచెం కొంచెం మాదిరి అదే మొక్కల్లో అదంతా కూడా గ్రహిస్తూ ఉంటుంది కదా తేనె. ఆ మకరందాన్ని తీసుకొని దాన్ని తేనె కింద మార్చుకొని అది ఎంత కష్టపడి సమకూర్చుకుంటుంది దాన్ని తేనెటీగలు దానికి చెప్తారు. అట్లాగా మనం కూడా అలానే ఉండాలి. అంటే ఏముంది ఎప్పటికి అవుతుందిలే, అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడ్డా ఎప్పటికి ఫలితం వస్తుందిలే అని నిరుత్సాహపడకుండా తేనెటీగల్ని గుర్తుపెట్టుకుని వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయి, చెప్పండి వీలైతే. ఏమన్నా వాసనకు సంబంధించి ఏ జంతువు దేనికి లొంగిపోతుంది? ఎడమ ముక్కు ద్వారా శ్వాసం బయటకు పంపించాక నెమ్మదిగా రిలాక్స్.
లాస్ట్ మూడు వంకర్ ప్రాణాయములు భ్రామరి ఉత్కీట ప్రణుక. ఉద్గీత ప్రాణాయం చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓమ అంటూ ఉచ్చరించాలి. డీప్ బ్రీత్ డీప్ బ్రీతింగ్ డబుల్ బ్రీత్ మెడిటేషన్ ఇట్లా ఒక అరగంట పాటు మీరు కంటిన్యూ అయిపోవచ్చు ఒకవేళ మీకు సమయం ఉంటే. ఒక సమయ భావం వల్ల మనం క్లాస్ ముగిస్తున్నాము. ప్రార్థన చేద్దాం. డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరిః. సర్వే జన సుఖిన భవంతు. తొమ్మిది మంది క్లాసులో ఉన్నారు. ధనలక్ష్మి, శేష్ కుమారి, కేసుధ, సులోచన, కృష్ణవేణి, సువచ్చల, విజయలక్ష్మి, వి పద్మజ, ఉమా మహేశ్వరి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
డౌట్స్ ఏం లేవుగా. వాసనకు సంబంధించి ఎవరికైనా ఐడియా ఉందా? అది యానిమల్ గుర్తు రావట్లేదు నాకు. మీకు ఎవరికైనా ఐడియా వస్తుందా? స్మెల్కి లొంగిపోయి దాని ప్రాణాలు వదిలేసుకుంది. ఇంకోటి ఉంటుంది, వీలైతే ఒకసారి చూద్దాం. మీకు ఎవరికైనా దొరికితే చూడండి, నేను వచ్చి ట్రై చేస్తాను. చాలా సంవత్సరాలు అయినప్పుడు బాగా గుర్తుపెట్టుకొని చాలా మంది గురువులు అనమాట, దగ్గర దగ్గర 21 అనుకుంటున్నాను నేను. అన్ని గురువులు అంతమంది ఉన్నారు దత్తాత్రేయ గారికి. అది కూడా ఒకసారి చెక్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గురువుల గురించి, ఎందుకంటే అది ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలన్నమాట. రియల్ లైఫ్లో కూడా ప్రతిదాన్ని మనం తీసుకోవచ్చు. నాకు తెలిసి పువ్వు స్మెల్కి ఒక పురుగు వెళ్ళి ఆ పువ్వులో కూర్చుంటుంది కదా, అక్కడ ఆ స్మెల్ మరి ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి కూర్చుంటుంది కదా. అది సాయంకాలం అయినా కూడా దాంట్లోంచి బయటకు రాకుండా ఇంకొంతసేపు ఉందా అని ఆ పువ్వులోనే ఉండిపోతుంది. తామర తూడులో, తామర ఆకు, తామర పుష్పంలో ఉండిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే ఇంకా చీకటి పడిపోయే కొద్దీ పువ్వు క్లోజ్ అయిపోతుంది, ఇట్లా మూసుకుపోతుంది. తర్వాత ఏనుగులు వస్తాయి కొలం దగ్గర, లేకపోతే ఆ మొక్కలు చెట్లని ధ్వంసం చేస్తూ ఉంటాయి కదా. ఇంకా అసలు అది కాక అది పువ్వు ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో దాని గాలాడు చచ్చిపోతుంది. అట్లా కీటకము దాని స్మెల్కి అట్రాక్ట్ అయ్యి ఆ విధంగా కూడా చనిపోతుంది. ఆ విధంగా వాసన కూడా లొంగొద్దు అని దత్తాత్రేయులు వారు ఆలోచించుకుంటారు. అట్లా కథలు బాగుంటాయి, గురువుల గురించి అద్భుతంగా చెప్తారు ఆయన. అంటే నాకు ఇది గురువు, నాకు ఇది గురువు అలా ఆయన అవన్నీ చెప్తూ ఉంటారు. నాకు బాగా నచ్చింది. వీలైతే ఒకసారి అందరు చదవండి. ఎవరు మాట్లాడిపోతున్నారు నాకు వినపట్లేదు. విజయలక్ష్మి గారు ట్రై చేస్తున్నట్టున్నారు, వాయిస్ రావట్లేదండి. మరి నమస్తే మేడం. చెప్పు. అంటే నాకు, నేను ఆ గురు చరిత్ర చదవలేదు కానీ విన్నాను. శబ్దానికి కూడా అలా లోనయ్యి జింకలో లేడులో పరిగెత్తి అలా శబ్దానికి కూడా అని ఆ కథ విన్నాను నేను. అది శబ్దానికి జింక, శబ్దానికి అంటే పెద్ద పెద్ద కొమ్ములు ఇట్లా ఇట్లా తిరిగి ఉంటాయి కదా, వేటగాడి శబ్దానికి అట్రాక్ట్ అయిపోతుంది. ఊదితే అవన్నీ పరిగెత్తికి వెళ్ళిపోతాయి అంట, వేణువు దగ్గరికి, శబ్దం దగ్గర వేణువు. అవును, వాళ్ళు వేటగాళ్ళు అంటే చాలా బాగా శ్రావ్యంగా శబ్దం చేస్తూ వేణువు ఊతారు కదా, అవి అవి ఎట్రాక్ట్ హాయిగా ఇంటా వచ్చేస్తాయి అంట దగ్గరికి. అవును, విషయం డేంజర్ ప్రమాదం అప్పుడు అర్థమవుతుంది. తర్వాత అవి పరిగెత్తుతాయి, పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే వాటి కొమ్ములు ఆ చెట్లు తిరుక్కొని చెట్ల మధ్యలో పాపం అట్లా పట్టుబడిపోతాయి ఇప్పుడు గుర్తొచ్చిందండి. కృష్ణ జింక దాని బొడ్డులోంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది. కస్తూరి ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది కదా. ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని కస్తూరి జింకకి ఆ హిమాలయాస్ లో ఉంటాయంట ఆ స్పెషల్ జింకలు. అది అయితే ఏమవుతుంది, వాటికి అర్థం కాదంట మంచి స్మెల్ వస్తుంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది దానికి అర్థం కాక ఒక ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతుంది అంట. అది ఆ జంతువు ఆ దాంట్లోంచి వచ్చిన ఒక రకమైన వైరాగ్యం, కోపం అంట. ఆ కోపంలోంచి నేను ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఇంత ఎదుగుతున్నా నాకు ఎక్కడ కనపట్లేదు వాసన ఎక్కడి నుంచి అని అది తీరా చూస్తే దాని నాభిస్థానంలోంచి దానికి వస్తుంది. అట్లా అంటే మన విలువ మనం తెలుసుకోకుండా ఒక వాసన ఎక్కడుంది ఎక్కడి నుంచి వస్తుందా అని దానికి లొంగిపోయి ఆ వాసన మీద దృష్టి పెట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. అంటే మనలోనే ఉంటుంది చాలా. ఇవి రెండు రకాలుగా గుణపాఠాలు అన్నమాట ఆ జంతువు నుంచి తీసుకోవచ్చు. ఒకటి వాసనకి లొంగిపోయి దానికోసం అది తాపత్రయపడుతూ మిగతా ఏం పట్టించుకోకుండా ఒక ప్రపంచంలో ఉండడం, దానిలోంచి తర్వాత ఒక ట్రాజిడీగా దారుణం ఏం చేస్తుంది అంటే కొండ శిఖరం పై దాకా వెళ్ళిపోయింది, ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి దానికి ఒక కోపంలో ఒక వైరాగ్యం విరక్తితోటి దూకేసి చచ్చిపోతుంది. లోయలోకి దూకి చచ్చిపోతుంది అంట. ఆ జంతువు నుంచి
దత్తాత్రేయ గారు తెలుసుకున్నది ఏంటంటే మనలోనే ఎన్నో గుణాలు ఉంటాయి, మంచి మంచి గుణాలు, తెలియక ఎక్కడెక్కడో పరిగెత్తుతా ప్రపంచంలో, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంట ఊరికి నేను పరిగెత్తుతూ ఉంటాం అసంతృప్తితోటి. ఆ అసంతృప్తి లేకుండా సంతృప్తిగా మన మనలో ఉన్న మంచి గొప్ప గుణాలు ఏంటని తెలుసుకొని ఒక ప్రశాంతమైన జీవితం గడపాలి అనే దాన్ని కూడా కస్తూరి జీవితం నుంచి నేర్చుకోవచ్చు. అట్లా కస్తూరి జింక దాని స్మెల్కి ఒక అది ఆటీర్యం అయిపోయింది కానీ అట్లా అవ్వకుండా ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి. దానికి అంత తప్పని వల్లే కదా దాని ప్రాణం పోగొట్టుకుంది. అట్లా చెప్తుంటారు, అట్లా బాగుంటాయి కథలు. నాకు ఇక గుర్తులేదు కానీ మనం పర్ఫెక్ట్ గా చదివితే చాలా గురువులు 21 అనుకుంటున్నాను నాకు తెలిసి. ఒకసారి చూద్దాము బుక్ లో చూస్తే ఐడియా వస్తుందేమో. ఇంకా వీలైతే మిగతా కూడా ఈసారి డిస్కస్ చేసుకుందాం. బాగుంటుంది. ఇలాంటి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో కూడా ఉంటాయి అవన్నీ, ఒక్కసారి రిమైండ్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాటిలో పడిపోకుండా కోపంలో మీకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఎరికి రావడానికి. అవును మేడం. ఓకే ధన్యవాదాలు. ఓకే ధన్యవాదాలు.